అందరికీ నమస్కారం. అలనాటి చందమామ కథల నుంచి విచిత్ర కవలలు అనే ధారావాహిక కథని వింటున్నాం కదా. ఈరోజు 4వ భాగం వినండి. సొరంగ మార్గం ద్వారా రాజు సుహాసిని వెంట పెట్టుకుని భూగృహానికి బయలుదేరటం, వాళ్ళకి దాది ఎదురు రావటం, తర్వాత వాళ్ళు దారి తప్పిపోగా రాజు వాళ్ళని సొరంగంలో వదిలి తిరిగి వచ్చేసరికి వాళ్ళు మాయం కావటం, అప్పుడు రాజు దారి తెలియక అలా ఆ సొరంగంలోనే తిరుగులాడుతూ ఉండటం, ఇంతవరకు విన్నారు కదా. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు వినండి. ఇంతలోకే ఒక చోట ఒక ద్వారం కనిపించింది. అక్కడ దాది సుహాసిని కనిపించేసరికి రాజుకి ప్రాణం లేచి వచ్చింది. ద్వారం గుండా లోపలికి పోయేసరికి అది తన సుహాసిని పడక గదికి చేర్చింది. ఈ వింత సొరంగాన్ని గురించిన రహస్యం ఏమిటా అని చూడగా సుహాసిని గది గోడలకి చుట్టూ ఎక్కడా సందు లేకుండా పైకప్పు నుంచి కింద నేల వరకు అద్దాలు ఉన్నాయి. ఆ అద్దాలన్నింటిలోకి ఒక అద్దం చాలా విచిత్రమైంది. నేల మీద ఒకచోట ఒక చిన్న మీట ఉంది. దానిని నొక్కితే ఆ అద్దం నేలలోకి దిగిపోయి అక్కడ ఒక ద్వారం ఏర్పడుతుంది. ఆ ద్వారమే సొరంగంలోకి దారితీసింది. గదిలో ఉన్నట్టుగానే ద్వారం దాటగానే సొరంగం మొదటిలో కూడా ఒక చిన్న మీట ఉంది. అది నొక్కితే అద్దం మామూలుగా పైకి వచ్చి ద్వారం మూసుకుపోతుంది. మళ్ళీ మీట నొక్కితే అద్దం భూమిలోకి దిగిపోయి ద్వారం కనిపిస్తుంది. అయితే సుహాసిని రాజుగదికి ఎలా చేరుకున్నది అనే ప్రశ్న ఒకటి ఉంది. మామూలు ప్రకారంగానే దాది సుహాసిని తన పక్కలో వేసుకుని నిద్రపోతున్నది. ఒక రాత్రివేళ సుహాసినికి మెలకు వచ్చింది. ఏమీ తోచక గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా సుహాసిని కాలు అక్కడ నేల మీద ఉన్న మీట పైన పడింది. వెంటనే అద్దం భూమిలోకి దిగిపోవటం, అక్కడ ద్వారం తెరుచుకోవడం జరిగింది. ఈ వింత చూసి సుహాసిని సొరంగంలో ప్రవేశించి నడవగా అది చివరికి రాజు సైనాగారంలో పటం వెనుకకు చేర్చింది. చీకటిగా ఉండటం చేత అక్కడి వరకే సొరంగం ఉన్నదని, అది దాటి మరొక అడుగు వేస్తే అక్కడ పటం ఉందని సుహాసినికి తెలియలేదు. ఇంకా పోదామని ముందుకు నెట్టుకుపోయేసరికి పటం సంధిచ్చి ఆ సందులోంచి నిద్రిస్తున్న రాజు కనిపించాడు ఆమెకి. తక్షణమే సుహాసిని తండ్రి వద్దకు పోవాలనే ఆత్రంతో ఎన్నో శ్రమలు పడి బ్రహ్మాండమైన ఆ పటాన్ని ఒత్తికించింది. ఆ తరువాత రాజు ఈ వింత సొరంగంలో ఎలా చిక్కుకున్నాడో విన్నారు కదా. ఈ విధంగా వింత సొరంగం యొక్క రహస్య మార్గం గురించి తెలుసుకున్న తరువాత రాజుకి ఒక వంక సంతోషము, మరో వంక భయము కూడా కలిగాయి. ఎవళ్ళు కంటా పడకుండా ఎలాగో భయపడుతూ రాజు ఈనాటి వరకు తోటలో నుంచి భూగ్రహానికి వస్తూ పోతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సొరంగ రహస్యం తెలియటం వల్ల ఆ భయం తీరిపోతుంది. ఇష్టం వచ్చినప్పుడల్లా తన గది నుంచి బ్రహ్మరుద్రులకు తెలియకుండా భూగృహంలోకి వచ్చి తన పిల్లల్ని చూసుకోవచ్చు. ఈ అదృష్టానికి రాజు ఉప్పొంగిపోయాడు. కానీ రాజుకి ఇప్పుడు మరొక భయం పట్టుకుంది. తగిన కట్టుబాటు చేయకపోతే ఇప్పటిలాగే ఇక ముందు కూడా సుహాసిని కానీ మిగతా పిల్లలు కానీ ఈ సొరంగంలో నుంచి తన గది చేరుకోవటం, అక్కడి నుంచి బయట ప్రపంచంలోకి రావటం జరగచ్చు. అంతటితో తన జాగ్రత్త ఎందుకు పనికిరాకుండా పోయి పిల్లలు తక్కకుండా పోవచ్చు. అలా జరగకుండా ఉండటానికి ఉపాయం ఏమిటా అని రాజు అదే పనిగా ఆలోచించసాగాడు. చివరికి ఒక ఉపాయం తట్టింది. అది ఏమిటంటే, ఇంతకుముందు తన ముగ్గురు కుమార్తెలు భూగృహంలో 3 గదులు విడివిడిగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దాది సంరక్షణలో ఉంచాడు. కానీ ఇక మీదట ఈ మీట ఉన్న గదిలో ఎవరూ సంచరించినా తను తలచినట్టుగా ప్రమాదాలు కలగగా వచ్చనే ఉద్దేశంతో ఆ గది ఖాళీగా ఉంచడానికే రాజు నిశ్చయించుకున్నాడు. తన కుమార్తెలు 3 తక్కిన 2 గదులలోనే ఉంచి కాపాడుతూ ఉండమని దాదులను హెచ్చరించాడు. వాళ్ళు అలాగే అన్నారు. అప్పటికి రాజు మనసు కుదుటపడింది. కొంతసేపు కుమార్తెలతో ముచ్చటలాడి ఆ తర్వాత ఇంతకుముందు సుహాసిని ఉంటున్న అద్దాల గదిలోకి వచ్చాడు. మీట మీద కాలు వేసేసరికి అద్దం భూమిలోకి దిగిపోయి ద్వారం ఏర్పడింది. ద్వారం గుండా సొరంగంలోకి వచ్చి తిరిగి అక్కడ ఉన్న మీట కాలితో నొక్కేసరికి మళ్ళీ ద్వారం మూసుకుపోయింది. ఈ రహస్య మార్గం ఉన్నట్టు ఎలాగో తనకు తెలిసిందని
తెలియజేసిన దేవుడికి నమస్కరిస్తూ రాజు సంతోషంగా తిరిగి తన గదిలోకి వచ్చి చేరుకున్నాడు. ఆనాటి నుండి రాజు భూగ్రహంలోకి ఎన్నోసార్లు ధైర్యంగా వెళ్ళి వస్తూ ఉన్నాడు. క్రమంగా రోజులు గడుస్తున్నాయి. కానీ తండ్రి తమని చూడటానికి వచ్చినప్పుడల్లా కుమార్తెలు ముగ్గురు తండ్రి కాళ్ళను చుట్టేసుకుని, "మేము కూడా నీతో వస్తానాన్న" అని జాలిగా అడిగేవాళ్ళు. కానీ వాళ్లను తనతో తీసుకువెళ్ళగల ధైర్యం లేదు రాజుకి. అందుకని, "ఇప్పుడు కాదమ్మా, మరొకసారి తీసుకుపెడతాలే" అని సమాధానపరుస్తూ ఉండేవాడు. క్రమంగా నెలలు దొరికిపోతున్నాయి. ముగ్గురు కుమార్తెలు సురక్షితంగా పెరుగుతున్నందుకు రాజు మురిసిపోతున్నాడు. కానీ అక్కడ రాణి ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ బెంగతో కృంగి కృషించిపోతుంది. ఏమంటే, పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళిన నౌకర్లలో చాలామంది తెల్లమొగం వేసుకుని తిరిగి వచ్చేస్తున్నారు. మధ్య మధ్య రాణి జ్యోతిష్కుణ్ణి పిలిపించి, "స్వామి, పిల్లలు క్షేమంగా ఉన్నట్టేనా?" అని అడుగుతూ ఉండేది. "ఉన్నారమ్మా. పిల్లలే కాదు, వాళ్ళని వెతకపోయినా ఆ 100 మంది నౌకర్లు క్షేమంగానే ఉన్నారు. పిల్లల వెంట వెళ్ళిన దాసీలు కూడా క్షేమంగానే ఉన్నారు. మీరేమీ దిగులు పడకండి. కొద్ది రోజుల్లో అందరూ క్షేమంగా తిరిగి వచ్చే సూచనలు జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి" అని చెబుతూ ఉండేవాడు. అలా చెప్పినప్పుడు మనసులో తృప్తిపడి కొద్ది రోజుల వరకు రాణి మళ్ళీ నిశ్చింతగా ఉండేది. ఈ విధంగా మరి 2 సంవత్సరాలు గడిచాయి. భూగృహంలోకి రహస్య సొరంగం ద్వారా రాజు రోజూ వెళ్ళి కుమార్తెలను చూసి వస్తున్నాడు. కానీ రాజు భూగృహంలోకి వెళ్ళినప్పుడల్లా పిల్లలు తమని బయటికి తీసుకువెళ్ళమని గోల చేస్తూనే ఉన్నారు. "మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉంచావు నాన్న? అమ్మని చూడాలి, అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు" అని ఏడుస్తూ తండ్రి కాళ్ళు చుట్టేసుకునేవారు. వాళ్ళు అలా కన్నీరు కారుస్తూ ఉండటం చూసినప్పుడల్లా రాజు గుండె తరుకుపోయేది. పోనీ ఒక్కసారి తీసుకుపోయి పిల్లల్ని రాణికి చూపించుదామా అనిపించేది. కానీ అలా చేయటానికి ధైర్యం చాలేది కాదు. ఏమైనా సరే, ఈ 1 ఏడాది చలించకూడదు అని నిశ్చయించుకున్నాడు. అందుచేతనే పిల్లలు ఎంత ఏడ్చినా ఏదో విధంగా వాళ్ళని సమాధానించుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు. ఇలా మరికొన్నాళ్ళు గడిచింది. మరొక 4 రోజులకల్లా పిల్లలకు 7 ఏళ్ళు నిండిపోతాయి. ఆనాటికి గండాలు గడిచి వాళ్ళు భూగృహం నుంచి విడుదల కావచ్చు. ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలలో పిల్లలకి ఏ విధమైన ఆపద రాకుండా భూగృహంలో సురక్షితంగా కాపాడగలిగారనే ఇకనేముంది 4 రోజులు. కాస్త జాగ్రత్తగా ఉంటే 4 ఏళ్ళు నిండుతాయి. జాతకరీత్యా నా బిడ్డలు ప్రమాదం లేకుండా బయటికి తిరగొచ్చు అనుకున్నాడు. యథాప్రకారం రాజు ఒకనాటి ఉదయాన్నే రహస్య మార్గం ద్వారా పిల్లల్ని చూడటానికి వచ్చాడు. బిడ్డలు భూగృహంలో ఉండవలసిన గడువు ఆనాటితో తీరిపోతుంది. పిల్లలు తండ్రిని చూడటంతోనే కాళ్ళకు చుట్టేసుకుని, "ఈవేళ మమ్మల్ని బయటికి తీసుకువెడితే కానీ వీల్లేదు" అని పట్టుపట్టి మారం చేస్తూ కూర్చున్నారు. బిడ్డల దుఃఖం చూసి రాజు మనస్సు కరిగిపోయింది. ఈ 3 సంవత్సరాలు ఏ ఆపద రాలేదు కదా, ఇంకొక 24 గంటల్లో ఏవి రాబోతుంది? పైగా ఇంతమంది పరివారం కాపుదల ఉండగా అలాంటిది ఎలా జరుగుతుంది అని మనస్సుకు ధైర్యం తెచ్చుకుని పిల్లల 3 ముగ్గురిని 100 మంది నౌకర్లు 3 దాసీలతో సహా భూగృహంలోంచి తోటలోకి తీసుకువచ్చాడు. 3 పిల్లల్ని దాసీలకు అప్పగించి తను వాళ్ల దగ్గరే కూర్చున్నాడు. 100 మంది నౌకర్లు చుట్టూత కాపలా ఉన్నారు. ఇన్నాళ్ళకి మళ్ళీ బయట ప్రపంచం చూడగలిగానే అనే ఆనందంతో పిల్లలు ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆటలు చూసి రాజు ఎంతో మురిసిపోతున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా బ్రహ్మాండమైన సుడిగాలి వచ్చింది. ఆ ప్రదేశమంతా దుమ్ముతో నిండిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక క్షణం కన్ను మూశారు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి 3 గద్దలు వచ్చి 3 పిల్లల్ని ఎత్తుకుపోవడం మాత్రం కంటపడింది. రాజు స్మృతి తప్పి పడిపోయాడు. దాదులు రాజుకి పరిచర్యలు చేస్తున్నారు. నౌకర్లు 100 మంది ఆ గద్దలు పోయిన వైపుకు పరిగెత్తారు. రాజుకి స్పృహ వచ్చింది. "నౌకర్లేరి?" అని అడిగేటప్పటికీ సరిగ్గా అప్పుడే వాళ్ళు ఒకరి వెంట ఒకళ్ళు తెల్లమొహాలు వేసుకుని తిరిగి రావడం జరిగింది. సరిగ్గా 3 సంవత్సరాల క్రిందట రాజు ఏ కల్పిత వాకులు పలికి కపట నాటకం ఆడాడో అది ఈనాడు అక్షరాల తన కళ్ళ ఎదుటే జరిగేసరికి రాజు తనని తాను తిట్టుకున్నాడు. ఈనాడు ఇలా జరగవలసి ఉన్నది కనుకనే ఆనాడు ఏదో దుష్టగ్రహం నాలో ప్రవేశించి నా చేత అటువంటి అశుభ వాకు పలికించింది.
అందుకనే నుదుట వ్రాయినిదే నోట పలికించడని అంటారు పెద్దలు అనుకుంటూ రాజు కంటికి మింటికి ఏకధారగా దుఃఖించసాగాడు. అయితే విధి విలాసము ఎలా ఉన్నదో ఆ ప్రకారమే జరిగింది. నిజానికి అతీతమైన శక్తి ఏదో ప్రేరేపించటం వల్లనే రాజుకి మనస్సు యొక్క కట్టుదిట్టం తప్పి బిడ్డలను తోటలోకి తీసుకుపోదామని బుద్ధి పుట్టింది. కనుక జరగవలసిన ప్రమాదం జరిగిపోయింది. తీరా ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుందాం అనుకుంటే ఏమి లాభం? ఇక నిప్పుడు రాణి దగ్గర ఈ విషయం దాచవలసిన పని ఏముంది? రాజు పరివారంతో సహా మహలు చేరుకుని చెప్పలేక చెప్పలేక ఈ వైనం రాణితో చెప్పాడు. ఇంకేముంది, రాజు రాణి కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ఇటువంటి కఠోర వార్త విన్న తరువాత రాణి ఇదివరకులాగే ఈసారి కూడా బ్రతికిందా? గద్దలు తన్నుకుపోయిన ఆ ముగ్గురు పిల్లలు ఏమయ్యారు? ఈ విషయాలన్నీ వచ్చే భాగంలో విందాం.